సాధారణంగా ఏ హీరో అభిమానైనా సరే కానీ వాళ్ళ సైన్మాకు సంబంధించి ఏదైనా అధికారిక ప్రకటన ఇక దాని గురించి తెలుసుకోవాలని అడగడం మనం చూస్తూనే ఉంటాం ముఖ్యంగా పండుగల సమయంలో వాళ్ళు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు ఇక గట్ల జరగని సమయంలో సోషల్ మీడియా వేదిక మీద కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు మరి కొంతమంది మండిపడుతూ ఉంటారు అయితే ఇట్లా రెండు జరగడం వల్ల కొంతమంది మేకర్లు దీని గురించి స్పందిస్తారు మరి కొంతమంది మాత్రం సైలెంట్గా ఉండి పని మొత్తం పూర్తయిన తర్వాత ప్రకటన అయితే విడుదల చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు కొన్ని గంటలకెళ్ళి మనం ఒక వార్తని చూస్తూనే ఉన్నావు గది అని అంటే సోషల్ మీడియా వేదిక మీద మన స్టార్ హీరో అయిన రామ్ చరణ్ అభిమానులంతా గేమ్ కు సంబంధించి సైన్మా యస్ వంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో వీళ్ళు నెట్టింట అసభ్యకరమైన ట్యాగులు వెట్టి మరి నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారంట ఇక దర్శకుడైన శంకర్ మీద ఇట్లా విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారంట అసలు సైన్మా మొదలయ్యి మూడు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు షూటింగు ఇంకా విడుదల ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారంట వెంటనే ప్రమోషన్లు మొదలు పెట్టాలని వాళ్ళు కోరుకుంటున్నారంట మళ్ళా ఇప్పుడు ఇదొక్కటే కాకుండా రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈ పాటికే క్రిస్మస్కి కానుకగా డిసెంబర్ ఇరవై తారీఖున విడుదల చేస్తారని మనకి స్పష్టతనైతే ఇచ్చిర్రు ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే ఇక సైన్మాకి వెళ్ళి ఇప్పటి వరకు జరగండి జరగండి పాట తప్ప మరోటి ఏది విడుదల చేయలేరు కనుక ఫ్యాన్స్ అందరూ అభిమానులు బగ్గు అంటున్నారంట ఇప్పుడు వాళ్ళు ఈ ఆగ్రహము తట్టుకోలేక అసభ్యకరమైన ట్యాగ్లని ఫోటోలని పెట్టి మరీ ట్రోలింగ్ అనేది చేస్తున్నారంట ఇక వాళ్ళ ఆవేదనల ఎంతో కొంత నిజం కానీ ఉన్నది కానీ గిస్ వంటివి చేయడం వల్ల అసలు ఏం లాభం ఉన్నది చెప్పుది అని సినీ ప్రియులు అంటున్నారంట గిట్లా అసభ్యకరంగా వాడి మరి ఇక సైన్మాని తీయడం సరికాదు అని అంటున్నారంట ఇక సైన్మాని ఎప్పుడైతే ఈడుదల చేస్తున్నారో దాని ముందుగానే ఇట్లా జరుగుతున్నదంటే చాలా గా పాకే అవకాశం ఉన్నది అంటున్నారు మంచి కన్నా షెడు చేసే అవకాశమే ఎక్కువ ఉన్నది అని సైన్మా ప్రియులు అందరూ సూచిస్తున్నారంట కనుక దీనివల్ల ఎస్వంటి లాభం లేదని వాళ్ళు అయితే చెప్తున్నారు ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే ఇక ఇటీవలనే పాటలు రాసే మన తమనున్నాడు జూర్రి ఆయన ఒక ట్వీట్ పెట్టిండు గదిగెట్ల సైన్ మా పేరు చెప్పకుండా ఇక గేమ్ చేంజర్ గురించి ఒక వార్త ఉన్నది గది ఇట్లా పెద్ద అధికారిక ప్రకటన అని చెప్పకనే చెప్పిండు మళ్ళీ ఏమైనా ఏమో కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇక టీజర్ అని అందరు అనుకున్నారు కానీ గది మాత్రం అనుకున్న సమయానికి విడుదల చేయకపోయారు ఇక దీన్ని బట్టి వాళ్ళు జరంతా బిజీగా ఉన్నారని అర్థం చేసుకోవాలి గంతేకాదు ఇక ఫ్యాన్స్ జరంత నిరాశ చెందకుండా కొంచెం ఓపిక ఎదురు చూస్తే మేలు జరుగుతుందని కోరుకుంటా మళ్ళగలుద్దాం